హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జోస్నా వ్లాగ్స్ ఇవాల్ట్ స్పెషల్ వచ్చేసరికి రొయ్యల పచ్చడి అండి స్పైసీ స్పైసీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ పచ్చడి అయితే అసలు మనకి రొయ్యలు దొరికితే చాలండి అబ్రాడ్లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా అని కాదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ రొయ్యలు పచ్చడి అయితే సరే ముందుగా అయితే నేను రెసిపీలోకి వెళ్ళిపోతున్నాను లెట్ స్టార్ట్ రొయ్యల పచ్చడి ముందుగా ఒక కేజీ రొయ్యలు తీసుకోవాలండి వీటి మీద పైన షెల్స్ అంతా తీసేసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా పట్టించుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేస్తే మనకి బాగా ఉప్పు పడుతుంది దీనికి ఎక్కువ ఉప్పు వేయకూడదు జస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది ఇలా వేసుకుని పెట్టుకున్న తర్వాత మనము ఒక గిన్నెలోకి తీసేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు యాడ్ చేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటే కనుక వాటర్ వచ్చేస్తుందండి రొయ్యల్లో నుంచి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంచుకోవాలి రొయ్యల్ని ఇలా చూడండి ఒక టెన్ మినిట్స్ పాటు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేటప్పటికి రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చేసాయండి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి రొయ్యలకే ఇలా ఇంకిపోయిన తర్వాత ఒక ఫ్రెష్ ప్యాన్లో హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకోవాలండి కేజీ రొయ్యలకి హాఫ్ కేజీ ఆయిల్ పడుతుంది ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలు అయితే వేసేసుకోవాలి మొత్తం అన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఓ పక్కన వేగుతూ ఉండగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేటప్పటికి నూట యాభై గ్రాములు పడుతుందండి అల్లం వచ్చేసి వంద గ్రాములు వెల్లుల్లి వచ్చేసి యాభై గ్రాములు రెండు కలిపేసి మిక్సీ పట్టేసుకోవచ్చు సో ఈ రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసుకున్న తర్వాత ఇలాగ ఈ మరుగుతున్న నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఓ పక్కన ఫ్రై అవుతూ ఉండగా మనకి రెడీ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి ఉప్పు కారం వేసుకోవాలండి రెండు కూడాను గిద్ద గిద్ద అయితే సరిపోతుంది చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అంతా ఆ తర్వాత ధనియాల పొడి ఒక మూడు టీ స్పూన్స్ తర్వాత జీలకర్ర వచ్చేసి ఒక మూడు టీ స్పూన్స్ వేసుకోవాలి అవి రెండు వేసేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే సరిపోతుంది లేదు ఇంకొంచెం మంచిగా స్పైసెస్ కావాలనుకుంటే ఇంకొక అర స్పూన్ యాడ్ చేసుకోండి చాలు మొత్తం అన్నీ వేసేసుకొని ఇలా ముక్కలకి పట్టాలండి మనం వేసుకున్నటువంటి ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి అన్నీ పట్టాలి బాగా సో బాగా కలిసిపోవాలి అన్నీ కూడాను ఇలా కలిసిపోయిన తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతవరకు ఫ్రై అయిందో చూసి అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి మీరు రుచికి తగినట్టుగా కరేపాకు యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని కరివేపాకు కూడా తడి లేకుండా ఉండాలండి పొడిగా ఉన్నటువంటి కరేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి కరేపాకును కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి కలర్ మారుతుందండి అండ్ స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది అప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ రొయ్యల మిశ్రమం అదంతా కూడాను ఆయిల్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి స్టవ్ మాత్రం ఆన్ చేయకూడదండి ఇలా వేసేసుకొని ఆయిల్ ముక్కలకంతా పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకుంటే మన రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇప్పుడు పూర్తిగా మనం రెడీ చేసుకున్నట్టు మిశ్రమం మొత్తం అంతా పూర్తిగా చల్లారిపోవాలండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనము నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి ఒక టీ గ్లాస్ నిమ్మకాయ రసం అయితే పడుతుంది ఇంకా పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు బట్ చల్లారిపోవాలండి మొత్తం అంతా కూడా చల్లారిపోయాక యాడ్ చేసుకోండి చూసారా అంతే చాలా సింపుల్ కదా మన రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాకపోతే ఇప్పటికి ఎప్పుడైనా తినేయచ్చు బట్ మనమైతే ఈ రొయ్యలు పచ్చడిని పెట్టుకున్న రోజు కాకుండా రెండు రోజుల తర్వాత తింటే ఎలా ఉంటుందంటే ముక్కలకంతా కూడా ఉప్పు కారం పులుపు బాగా పట్టి టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి మీకు నచ్చింది ఆ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా జోస్నా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్